शुभोदय सभी को, दिस इज योर शौरी सर। वी आर इन द थर्ड सेशन ऑफ आवर लेसन 4, धन का खजाना। सो इन द प्रीवियस क्लासेस नाउ यू कैन सी द पेज नंबर 26, डे 1, फर्स्ट 4 पैराग्राफ्स अबाउट द संत और एक युवक उसके पास आना। ये सभी पहले दिन में हम कंप्लीट किए हैं। We have completed on first day. On the day 2, the Sant has given some solutions to remove his poverty, to sell his eyes, and the next sell his hands, sell his legs. So, with these options, that young boy got feared and started shivering with those suggestions. Or उसका चेहरे का रंग उड़ गया। आई ऑलरेडी टोल्ड दिस मुहावरा अंटे जातीयमु इडियम्स अनि చెప్పాను। चेहरे का रंग उड़ना अंटे మొహంలో ఉన్నటువంటి కళ లేదా ఒక నవ్వు ఏదైతే ఉందో అది పూర్తిగా పోయి సాడ్ ఫేస్ తోటి అతను, మహారాజ్ ఆప్ యే సబ్ క్యా కహ రహే హైన్ యా సున్కర్ ముజే తో డర్ లగ్తా హై, I am so feared with your words. I came to you to give suggestions or take suggestions from you to remove my poverty. So in reply you are giving me the fear. నేను ఏదో మీ దగ్గరికి నా పేదరికాన్ని పోగొట్టుకోవడానికి వస్తే మీరు నన్ను భయపెడుతున్నారు అని చెప్పి అతను కాంపితే హుయే అంటే షివర్ అవుతూ భయంతో ఈ మాటలు చెప్పాడు. దాట్స్ ద ప్రీవియస్ క్లాస్ వేర్ వీ ఎండెడ్, డే 2. యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ నెక్స్ట్ ఆన్వర్డ్స్ టుడే వీ విల్ కంటిన్యూ. సంత్ జోర్ సే హస్ పడే మీన్స్ హీ లాఫ్డ్ వెరీ లౌడ్లీ. వే బోలే మై తుమ్హే గరీబీ దూర్ కర్నేకి తరీకే బతా రహా థా, ఐఎమ్ సజెస్టింగ్ యూ ద మెథడ్స్ टू रिमूव योर पॉवर्टी, दूर करने के लिए. इसमें डरने की क्या बात है? वॉट इज द थिंग टू फियर इन दिस? अब और एक बात सुनो, इपुड लास्ट एंड फाइनल का इंकोक माट विनो. अगर तुम्हें बहुत सारा धन चाहिए, धन चाहिए, if you want lot of money to apna sharir bech dalo, sell your body, nee shariram mottanni kuda ammei. Yaha sharir ka ardh hai tan, body. Mera ek dost hai, vah aadmi ke sharir se dawaiyan banata hai. Why he is suggesting that option? I have another friend, वह आदमी के शरीर से, with the human body, दवाइयां बनाता है. He will make medicines with the human body. I don't know which type of Ayurveda is that, but he makes medicines with human body. So वह पूरे शरीर को खरीदता है, 1,00,000 रुपया देता है. He will give you 1,00,000 rupees if you sell your body. నీ శరీరాన్ని నువ్వు అతనికి గనక అమ్మేస్తే నీకు 100,000 రూపాయలు ఇచ్చేస్తాడు. బోలో శరీర్ భోజన చాహేతో, ఒకవేళ నువ్వు ఏమన్నా అమ్మాలనుకుంటే చెప్పు. అబ్ యువక్నే తాకత్ బటోరి అంటే బల్ ఇకట్టా కర్నా, బల్ అంటే స్ట్రెంగ్త్, ఇకట్టా కర్నా అంటే టు కమ్ టుగెదర్, తన ఒంట్లో ఉన్నటువంటి ఓపికనంతా కూడా తీసుకుని గట్టిగా అరిచాడట. ఊంచియోర్ జోదార్ ఆవాజ్మే కహా, చాలా గట్టిగా అరిచాడు. ఏమని, మై అప్నా శరీర్ కభీ నహీ బేచుంగా, 1,00,000 కా క్యా, కోయి 1,00,000 రూపాయ దేదో, తబ్బీ నహీ. సో ఇలా తన ఒంట్లో ఓపిక అంతా కూడా కూడ కట్టుకుని గట్టిగా అరిచాడు. నేను నా శరీరాన్ని ఎప్పటికీ అమ్మను, కభీ నహీ బేచుంగా. ఓర్ 1,00,000తో క్యా, నాకు 100,000 రూపాయలు కాదు కదా, 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నేను నా బాడీని అమ్మను.
అని చెప్పి చాలా గట్టిగా ఈ యువకుడు సాధువుతో చెప్పాడు. యా సున్కర్ సంత ఫిర్సే హస్పడే. ఇప్పుడు ఆ సాధువు మళ్ళీ నవ్వాడు. ఫిర్ ప్యార్ సే బోలే, అవర్ ప్యార్ సే బోలే, ఎంతో ప్రేమగా చెప్పారట అప్పుడు. ఏమని, తుమ్ ఏక్ కరోడ్ రూపీయే మే భీ శరీర్ నహీ బేచ్నా చాహతే, యూ డోంట్ వాంట్ టు సెల్ యువర్ బాడీ ఫర్ 1 crore rupees ఆల్సో, 1 crore rupees ఇచ్చినా నువ్వు నీ శరీరాన్ని అమ్మవు. ఫిర్ తుమ్ అప్నే ఆపకో గరీబ్ క్యూమ్ కహతే హో, మరి నువ్వు నిన్ను పేదవాడిగా ఎందుకు అనుకుంటున్నావు? వై ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ఏ పూర్ బాయ్, అరే బాయ్ ఏ ఆంకేమ్ ఏ హాత్ ఏ పైర్ ఏ జీతా జాగ్తా శరీర్ తుమ్హారే పాస్ తో ధన్ కా ఖజానా హే. అంటే ఈ కళ్ళు ఏవైతే నీకు ఉన్నాయో అవి, ఏ హాత్ ఈ చేతులు, ఏ పైర్ లెగ్స్, ఆర్ ఏ జీతా జాగ్తా శరీర్ నీ ఎదురుగా తిరుగుతూ ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, నీతో పాటు తిరుగుతున్నటువంటి జీవిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో, తుమ్హారే పాస్ తో ధన్కా ఖజానా హే, నీ దగ్గర ఉన్నటువంటి ధన్కా ఖజానా హే, ఇట్ ఈస్ ఎ ట్రెజర్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ, ధనరాశి, ఖజానా మీన్స్ ధనరాశి, ట్రెజర్, యహ ఐసా ఖజానా హే జో కభీ ఖాళీ నహీ హోగా. ఇది ఎటువంటి ఖజానా అట, ఎటువంటి ట్రెజర్ అట, ఇదంతా కూడా జో ఖాళీ నహీ హోగి, ఎప్పటికీ కూడా ఎంత ఖర్చు పెట్టినా ఖాళీ అవ్వదు. ఇతని బాత్ సమజ్ లో ఔర్ మెహనత్ కరో, సో ఈ చిన్న విషయాన్ని నువ్వు తెలుసుకో, ఔర్ మెహనత్ కరో, ఇంత గొప్ప ధనరాశి నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ శరీరాన్ని ఉపయోగించి మెహనత్ మీన్స్ పరిశ్రమ, హార్డ్ వర్క్ చేయాలి. ఇస్కే ఆగే సోనా చాందీ భీ కుచ్ నహీ హే, ఔర్ చాంద్ సూరజ్ తో హాత్ ఫైల్తే మిల్ జాయంగే. అంటే ఇస్కే ఆగే సోనా చాందీ భీ, నువ్వు ఈ ట్రెజర్ ఏదైతే ఉందో, నీ శరీరంలో ఉన్నటువంటి మంచి మంచి అవయవాలు ఏవైతే ఉన్నాయో, వాటితో ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో, అప్పుడు సోనా చాందీ భీ మీన్స్ గోల్డ్ అండ్ సిల్వర్, సో ఏబి కుచ్ నహీ హే, ఇవి కూడా అసలు విషయమే కాదు, సో దో దే ఆర్ వెరీ లెస్ దెన్ యువర్ హార్డ్ వర్క్, చాంద్ సూరజ్తో హాత్ ఫైల్తే హీ మిల్ జాయింగే. సో నువ్వు ఇంకా కష్టపడితే చాంద్ సూరజ్, ఆ సూర్యుడిని చంద్రుడిని కూడా పట్టుకోవచ్చు, హాత్ ఫైల్తే మిల్ జాయింగే అంటే దాన్ని టచ్ చేయొచ్చు అని అర్థం. సో ఇంత చెప్పిన తర్వాత అబ్ యువకుకో సంతకి బాత్యం సమజ్ మే ఆ గయీ థీ, నౌ ద యంగ్ మ్యాన్ అండర్స్టూడ్ ద వర్డ్స్ ఆఫ్ సెయింట్. ఉనికి బాత్యం సునకర్ యువకుకి ఆంకేం బర్గయి, ఆంకేం బర్గయి అంటే కళ్ళు నిండిపోవడం అనమాట. ఆ కళ్ళు దేంతో నిండిపోతాయి, మనం వేస్తే మట్టితో నిండుతాయి, వేయకపోతే కన్నీటితో నిండుతాయి. తో యువకుకి ఆంకేం బర్గయి, ఆంకేం బర్ణ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇడియం. సో ఆంకేం బర్ణ అంటే కన్నీళ్లు రావడం అనమాట. సో ఉస్కి బాత్యం సున్కర్ యువకి ఆంకేం బర్గయి, ఈ స్టార్టెడ్ టీయరింగ్. సో ఉస్కే చెహరే పర్ ఖుషీకి లహర్ దౌడ్ గయి, అవి ఎటువంటి కన్నీళ్ళట, ఖుషీకి లహర్, ఆనంద బాష్పాలు, ఎంతో ఆనందంతో అతని ముఖంలో ఖుషీకి లహర్, ఆనందపు వెల్లువ వీసింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ మనీ ఈజ్ నాట్ ఎ థింగ్, ఇఫ్ వీ డూ ద హార్డ్ వర్క్ విత్ ద ట్రెజర్, ట్రెజర్ మీన్స్ అవర్ బాడీ, దేవుడిచ్చినటువంటి కొన్ని కోట్ల రూపాయలకు కూడా విలువ వెలకట్టలేనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, దాంతో మనం హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడితే, సో ఎంత గోల్డ్ సంపాదించినా, ఎంత ల్యాండ్ సంపాదించినా, యా కొయి చాందీ సిల్వర్ కూడా వచ్చాడు అక్కడ, తో ఎంత సంపాదించినా కూడా అదంతా తక్కువే, దేని ముందు, నువ్వు ఈ ట్రెజర్తో చేసే హార్డ్ వర్క్ ముందు. తో ఇస్కా సందేశ్ దేఖియే హమారా శరీర్ ధన కా ఖజానా హే, మెహనత్ కర్కే సబ్ కుచ్ హాసిల్ కియా జా సక్తా హే, మన శరీరము ధన్ కా ఖజానా, ట్రెజర్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ,
मेहनत करके सब कुछ का हासिल किया जा सकता है। आ ट्रेजर लो ना मनी एपड़ चेयल, मेहनत करने से ही उसका धन बाहर आता है। నువ్వు కష్టపడడం వల్ల మాత్రమే వాట ఆ డబ్బంతా కూడా పొందగలవు. హాసిల్ అంటే టు గెట్. ఓకే, దిస్ ఈస్ ద లెసన్ 4. వి హ్యావ్ కంప్లీటెడ్ టిల్ నౌ ద 2 బిట్స్ హియర్ ఆల్సో, 2 మల్టిపుల్ చాయిస్ బిట్స్ అండ్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. युवक ने संत के पास जाकर क्या कहा, मैं बहुत गरीब हूँ, मेरे पास एक पैसा भी नहीं है. क्या सुनकर युवक को डर लगने लगा, संत की बातें सुनकर युवक को डर लगने लगा. ओके, इन द नेक्स्ट क्लास आई विल एक्सप्लेन द थर्ड क्वेश्चन एंड द रेस्ट ऑफ द वंस इन दिस पेज एंड नेक्स्ट पेज टू रोमन्स ऑल्सो. ओके, सो रीड दिस लेसन वेल. बाय.